హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఈరోజు సొరకాయ పరోటా చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు 1/4 కిలో గోధుమ పిండి తీసుకొని అందులో 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం 1 చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని దీన్ని చక్కగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల కొత్తిమీర కరివేపాకులో రసం దిగుతుంది. ఇది అనపకాయ, చిన్న అనపకాయ తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకొని ఈ గోధుమ పిండిలో వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. దీనికి వాటర్ ఏమీ అవసరం లేదు. ఒకవేళ సరిపోకుండా టైట్గా ఉందనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా మదాయిస్తూ కలపాలి. పిండిని మదాయిస్తూ కలిపితే చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. అనపకాయ ఇష్టపడిన వారు, పిల్లలు చాలామంది అనపకాయ తినరు, వారి కోసం ఇలా చపాతీ పిండిలో కలిపితే తెలియనే తెలియదు. చక్కగా 1-2 చపాతీలు తింటారు. ఇలా మదాయించుకొని 1-10 మినిట్స్ పక్కన ఉంచుకొని ఇప్పుడు ఇలా నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ చేసి చపాతీలు ఒత్తుకోవాలి. కొంచెం పొడి పిండి చల్లుకొని ఇలా చపాతీలు ఒత్తుకోవాలి. ఈ చపాతీలు చల్లారిన తర్వాత కూడా చాలా మృదువుగా ఉన్నాయి. కారంగా సాఫ్ట్గా చాలా రుచిగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయవచ్చు. ఇలా ఇదే విధంగా మొత్తం చపాతీలని ఒత్తుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఇలా చపాతీ వేసి 2 మినిట్స్ ఒక సైడ్ కాలిన తర్వాత టర్న్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. భలే కలర్ఫుల్గా ఉంది కదూ. ఇలా టర్న్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకొని రెండు వైపులా ఈక్వల్గా రోస్ట్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి, చాలా ఈజీగా చపాతీ రెడీ అయింది. దీనికి ఆలు కర్రీ, రాజ్మా కర్రీ ఏదైనా సరే సెట్ అవుతుంది. కర్రీ లేనప్పుడు చల్లని పెరుగుతో కూడా దీన్ని తీసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. ఇలా మరో చపాతీ కూడా వేసుకొని తీసేసుకోవాలి. ఆరోగ్యమైన చపాతీలు, కర్రీ లేకపోయినా సరే తినగలిగే చపాతీలు రెడీ అయినవి. ఎప్పుడు వేసుకునే చపాతీల కన్నా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. మీకు నచ్చింది కదూ. అయితే ఒక లైక్ కొట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో టెక్స్ట్ ఇవ్వండి. చపాతీ అంటే వేయడనుకొని చాలామంది భయపడతారు. ఆనపకాయ వేయడం వల్ల ఈ చపాతీలు చలో చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. చివరిగా నాదొక టిప్,
నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఆరోగ్యకరమైన ఆలోచనలు అనారోగ్యాన్ని తెరచేరనివ్వవు. మంచితనాన్ని అంచనా వేయడానికి ఒక జన్మ సరిపోదు. మంచిలో ఉన్న మహత్యం అదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్.